నేను అనిపిస్తుంది కదా ఇట్లా ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరా అన్నమాట. అండ్ ఇక్కడ ఇట్లా హోల్ అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి ఇందులో 18th ప్లేస్లో. నార్త్ ఆఫ్ పోర్చుగల్ అయితే చాలా చాడ ఫ్రూట్ జ్యూసెస్ తయారవుతాయి. అండ్ ఫ్రూట్ని కట్ చేస్తే తక్కువ రేటే ఉంటుంది. అండ్ కిలో వచ్చేసి హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యాస్ డైరీ. దిస్ ఇస్ లక్ష్మి సుకన్య. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను ఒక పెరా తోటకొచ్చాను అనమాట. ఇది ఒక పండ్ల తోట. సో లాస్ట్ వీడియోస్లో మీరు చూసారు పెరా చూడటానికి ఎట్లుంటుంది అనేది. సో నేను యాక్చువల్గా ఏంటంటే ఒక ఫార్మింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫార్మింగ్ సిరీస్లో ఏంటి అని అంటే ఇక్కడ ఏమేమి పండ్ల తోటలు ఉన్నాయి అండ్ ఫ్రూట్ క్రాప్స్ కానివ్వండి అండ్ ఫుడ్ క్రాప్స్ కానివ్వండి, సో అట్లాంటివి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తారు అండ్ పండ్లే కానివ్వండి, లేకపోతే పండ్ల తోటలు ఎక్కువ ఉంటాయి కదా చలి ప్రదేశం కాబట్టి, సో పండ్ల తోటలు కానివ్వండి, లేకపోతే ఈ ఫుడ్ క్రాప్స్ అండ్ ఫ్రూట్ క్రాప్స్, సో ఏ సీజన్లో ఏవే పండ్లు ఉంటాయి, సో అట్లాంటి వీడియోస్ నేను ఫర్దర్గా, నేను విలేజ్ సైడ్ ఉంటాను కాబట్టి సో అలాంటి వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నాను. సో అందులో భాగంగా ఈరోజు నేను ఈ పెరా తోటకైతే వచ్చాను. సో పెరాలు చూడటానికి ఎట్లా ఉంటాయి అండ్ ఈ తోట ఎలా ఉంటుంది అండ్ పెరాస్ ఏంటి, దీనివల్ల ఉపయోగము అండ్ ఈ ఫ్రూట్ వల్ల ఉపయోగం ఏంటి, సో అలాంటివి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సో నా వీడియోస్ అన్నీ చూడండి, ఒకవేళ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడటానికి పండ్ల తోట ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ పోర్చుగల్లో ఏంటి అంటే పెరా చెట్లు, ఐ మీన్ తోటలు చాలా ఉంటాయి అన్నమాట ఎక్కడంటే అక్కడ. అండ్ పోర్చుగల్ వచ్చేసి 18th ప్లేస్లో ఉంది వరల్డ్లోనే ఈ పెరా ప్రొడక్షన్లో. ఫ్రూట్ చూడటానికి ఇలా ఒక డ్రాప్ షేప్లో ఉంటుంది అన్నమాట, కనిపిస్తుంది కదా. సో ఇంకా చాలా పెద్దగా అవుతాయి. అండ్ పెరాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరాస్ ఉంటాయి, కనిపిస్తుంది కదా. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరా అనమాట. కొన్ని కొన్ని ఏమో గ్రీన్ కలర్లో ఉంటాయి, టోటల్గా గ్రీన్. అండ్ కొన్ని ఏమో కొంచెం ఇట్లా మెరూన్ కలర్ అనమాట, సో పైన మెరూన్ కలర్ వస్తుంది. అండ్ కొన్ని ఏమో గ్రీన్ కలర్ మీద కొంచెం ఇట్లా మెరూన్ కలర్ ప్యాచెస్ లాగా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరాస్ ఉంటాయి. అండ్ త్రూ అవుట్ యూరప్లో ఏంటి అంటే పోర్చుగల్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు పెరా ప్రొడక్షన్లో. అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్పెయిన్ ఉందన్నమాట. సో ఇంకా వాషింగ్టన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పెరాస్ అక్కడ అవైలబుల్ ఉంటాయంట. అండ్ దీనికి ఈ పైప్ చూసారా, ఇదేంటంటే డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట. సో వాటర్ వేస్టేజ్ కాకుండా సో ఇలా డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ ఇలా అన్ని చెట్లకి ఇలా కనెక్ట్ అయ్యి ఉంది ఆ పైపు. అండ్ ఇక్కడ ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, సో ఈ హోల్స్ ద్వారా వాటర్ సప్లై అవుతుంది. ఇంకా పెరాని ప్రొడ్యూస్ చేయడం అండ్ ఈ ప్రొడక్షన్ చాలా ఈజీ అంట, ఎందుకంటే మనం మొక్కలు నాటిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత అది రెడీ టు గ్రో, ఇంకా మనకి చేతికి వచ్చినట్టే అనమాట. సో 6-7 ఇయర్స్ వరకు ఇంకా ఫుల్ క్రాప్ దాని మీద నుంచి మనం తీసుకోవచ్చంట. అండ్ ఒక్కసారి మనం పెరా చెట్లు అయితే నాటినామంటే 75 ఇయర్స్ వరకు అది ఉంటుందంట, అండ్ 75 కంటే ఎక్కువ కూడా. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసి చాలా ఏళ్ల క్రితం ఉన్న చెట్లు అనమాట, ఎక్కడ చూసినా చాలా చాలా పాతగా కనిపిస్తాయి. సో కొత్తగా నాటినవైతే ఏవి ఉండవు. సో ఒక్కసారి వేసామంటే ఆ జాగాలో ఇంకా ఎప్పటికీ ఆ ప్రొడక్షన్ అట్లాగే నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి కానివ్వండి, లేకపోతే వెయిట్ లాస్ పేషెంట్స్కి కానివ్వండి. ఇంకోటి ఏంటి అని అంటే ఇది వాటర్ కంటెంట్ ఫ్రూట్ అండ్ మనకి సమ్మర్లో తింటే కొంచెం బాడీ కూల్ అవ్వడానికి, సో అట్లాంటి దానికి పెరా చాలా బాగా యూజ్ అవుతుంది.
అండ్ ఈ కంట్రీ పోర్చుగల్ వచ్చేసి ఏంటి అంటే పెరా ప్రొడక్షన్లో 18th ప్లేస్లో ఉందన్నమాట. సో వరల్డ్ వైడ్గా 18th ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కెనడాకి అండ్ త్రూ అవుట్ యూరప్ ఈ కంట్రీ నుంచి పెరా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అరౌండ్గా ఒక 15,000 హెక్టార్స్లో ఈ పెరాన్ని ప్రొడక్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ పోర్చుగల్ కంట్రీలో. అండ్ ఇక్కడైతే చాలా తక్కువ కానీ ఇంకా నార్త్ ఆఫ్ పోర్చుగల్ అయితే చాలా చాలా పెరా ప్రొడక్షన్ చాలా ఉంటుంది. అండ్ అటు మనము ఫాతిమా వెళ్ళే రూటే కానివ్వండి, లేకపోతే ఇంకా అల్గారు అటు వెళ్ళే రూట్స్లో చాలా ఈ అల్గారు వచ్చేసి మెయిన్ ప్రొడక్షన్ ఏంటంటే ఈ ఆరెంజెస్కి అండ్ పెరాకి. సో ఫ్రూట్స్ ప్రొడక్షన్ అని అంటే అల్గారు అనే చెప్పాలి. అండ్ ఇట్లా ఒక మొదల్ని చూస్తే మనం చెప్పొచ్చు కదా ఈ చెట్టు ఎన్నేళ్ళు అయిందనేది. ఇది మినిమం నాకు తెలిసి, అంటే నేను అంత యాప్ట్గా నేను చెప్పలేను, బట్ నాకు తెలిసి అయితే అట్లీస్ట్ ఒక 30 to 40 years అయితే అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా వేసినవి అయితే ఇట్లా ఉండవు అన్నమాట. అండ్ ఈ ఫ్రూట్తో ఇంకేంటి లాభాలు అంటే ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ తయారవుతాయి అండ్ కేక్స్లో పెరా ఫ్లేవర్స్ అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. ఫ్రూట్ ఫ్లేవర్స్ అండ్ వైన్లో కూడా ఇట్లాంటి పెరా ఫ్లేవర్స్ వాడుతూ ఉంటారనమాట. అండ్ ఫ్రూట్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మన జామ పండు కట్ చేస్తే ఎలా ఉంటుందో సో అట్లా ఉంటుంది అన్నమాట. లోపలైతే ఏం గింజలు ఉండవు, అంటే బ్లాక్ కలర్ గింజలు ఒకటి రెండు ఉంటాయి అంతే. సో మన జామకాయ ఉన్నట్టయితే ఉండదు కానీ టేస్ట్ తింటుంటే అయితే వాటర్ కంటెంట్ ఫ్రూట్ కాబట్టి తింటుంటే కొంచెం జామకాయ ఫ్లేవర్ లాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రూట్ ఏంటి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి చాలా తక్కువ రేటే ఉంటుంది. అండ్ కిలో వచ్చేసి నాకు తెలిసి 1.5 రూపాయలు అట్లాగే ఉంటుంది అన్నమాట. సో అన్ని ఇక్కడ విలేజ్లో కాబట్టి చాలా ఇక్కడ రోడ్ల వెంబటే అన్నీ తోటలు ఉంటాయి. సో కొనుక్కునే అవసరం లేదు. చాలామంది తెలిసిన వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ అట్లా ఇస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. సో అవైలబుల్ లేని వాళ్ళు అయితే కొనుక్కుంటారు కానీ సో మ్యాక్సిమం అయితే చాలామందికి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చాలా చెట్లు ఏంటి అంటే కొంచెం అంత హైట్ పెరగవు అన్నమాట. సో ఇవి చూస్తున్నారు కదా, సో ఇవైతే కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. బట్ ఈ పక్కన చెట్లు చూస్తారు ఎంత పెద్దగా ఉందో. సో కొన్ని చెట్లు అయితే మాత్రం హైట్ అలా పెరుగుతూ ఉంటాయి కానీ కొన్ని చెట్లు చాలా వరకు అయితే ఇట్లా చిన్నగా ఉంటాయి. అండ్ కాయలు కూడా ఇట్లా విడివిడిగా ఉండవు అన్నమాట, ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. అండ్ కనిపిస్తుంది కదా ఇట్లా గుత్తుల్లాగా అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కొమ్మలు ఇవి ఉన్నాయి కదా చిన్నవి, ఇవన్నీ కట్ చేస్తారనమాట. సో ఇవన్నీ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఇట్లా కట్ చేస్తే మళ్ళీ దాని సీజన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి అండ్ ప్రొడక్షన్ కూడా బాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ చిన్న కొమ్మలు ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని అంటే చెట్టుకి బలం వస్తుంది అన్నమాట. సో దాని సీజన్ అయిపోయిన తర్వాత అండ్ ఆ క్రాప్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే కొత్తగా ప్రొడ్యూస్ చేసి ఈ పండ్లు అయితే ఇచ్చిందో సో ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ మళ్ళీ కట్ చేసినట్టయితే మళ్ళీ సీజన్ వచ్చే వరకు మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ చేసి సో చెట్టుకు బలం రావడం కోసం సో అవన్నీ కట్ చేస్తారంట. అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నవి కాయలు. సో ఇంకొక 1 month అయితే ఇవన్నీ కోయడానికి రెడీగా ఉంటాయి కాయలన్నీ. కొంచెం పండిపోయి కొంచెం ఎల్లో కలర్, బాగా ఎల్లో కలర్ వస్తే బాగా పండిపోతాయి, బట్ కొంచెం గ్రీనిష్ ఎల్లో అట్లా మిక్స్ అయిన కలర్ వచ్చినప్పుడు సో అప్పుడు కోస్తారన్నమాట కాయలు. సో ఇదన్నమాట ఈ వీడియో పెరా గురించి, ఒక ఫ్రూట్ గురించి. సో మనకి ఇండియాలో అంత పాపులర్ కాకపోయినా కూడా సో మంచి ఫ్రూట్ అనే చెప్పొచ్చు అండ్ డెలీషియస్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు. అండ్ తింటుంటే మాత్రం ఇట్లా వాటర్ కంటెంట్ ఫ్రూట్ కాబట్టి చాలా పుల్లగా తీయగా అట్లా ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ కంటెంట్ కాబట్టి సో ఇండియాలో నేను కూడా ఇట్లాంటి చెట్లు ఎప్పుడు చూడలేదు కాబట్టి సో మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేశాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఏదేమైనా పెరా మీద ఇప్పుడు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఈ దీని మీద ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టినట్టయితే సో ఇయర్లీ మనకి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఒకసారి మనం చెట్లు నాటిన తర్వాత ఐ థింక్ 5 years మనం వెయిట్ చేయాలి. సో దాని తర్వాత అయితే మనకు ప్రొడక్షను తరతరాలుగా వస్తూనే ఉంటుంది.
సో ఫర్దర్గా నేను ఇంకా ఇక్కడ ఎలాంటి ఫ్రూట్ ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ వైన్కి వాడే ద్రాక్ష పండ్లు ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి, అంటే రెడీగా అంటే కట్ చేయడానికి రెడీగా లేవు, సో చిన్న చిన్నవి అయితే ఉన్నాయి కాయలు అయితే. సో అవన్నీ వైన్ ప్రొడక్షన్కి వాడతారనమాట. సో ప్రత్యేకంగా ఇక్కడ నుంచి పోర్చుగల్ నుంచి వేరే కంట్రీస్కి వైన్ ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట పోర్చుగల్లో. సో నెక్స్ట్ నేను అలాంటి వీడియోస్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.